నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ బుచ్చిరెడ్డిపాలెం మండలం పంచేడు గిరిజన కాలనీలో నివాసముంటున్న మావిల్ల నాగయ్యపై ఇటీవల దాడి జరిగిన విషయం విదితమే. ఈ విషయమై గిరిజన కాలనీ వాసులు సూర సురేందర్ రెడ్డిని కలిసి ఆయన ఎదుట తమ ఆవేదనను మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా బాధితుని కోడలు మాట్లాడుతూ, మా మామ నాగయ్యపై జరిగిన దాడిని పంచేడు పెద్ద అయిన సూర సురేందర్ రెడ్డికి తెలియజేశామన్నారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిని మీడియా ముఖంగా మాకు న్యాయం చేయండి అమ్మా అంటూ వేడుకున్నారు. ఈ విషయంపై ఆయన స్పందించి, మీరు వెంటనే వెళ్లి కేసు పెట్టమన్నారు. నా వైపు నుంచి నేను ఎమ్మెల్యేతో మాట్లాడి మీకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారన్నారు. సర్దుబాటు చేసుకోవాలి, అంతేగాని మిమ్మల్ని కొట్టడం అనేది తప్పది. కొట్టకుండా ఏదో సర్దుబాటు చేయడం, ఊళ్ళో కథ మనుషులుంటారు మాట్లాడుకోవడం, ఆమెకు చెప్పడం, తప్పు చేస్తున్నాం అని చెప్పడం, అబ్బాయికి చెప్పడం, అబ్బాయికి పెళ్ళై ఉన్నాడు కదా తప్పురా చేయడం అని చెప్పుకోవాలి. కానీ మీ నాయన పెద్ద ఆయన కొట్టడం అనేది తప్పే. మళ్ళీ కేసు పెట్టే కదమ్మా, లేకపోతే కేసు అయితే కోర్టులో ఏదైనా సరే కొట్టడం అనేది ఇచ్చినప్పుడు 10 మంది మధ్యలో మద్యం కాకపోతే అప్పుడు మీరే అనుకోండి. కొట్టడం అనేది సొల్యూషన్ కాదు. మంచి మనుషులు కొట్టడం అనేది కలిసి చేసేది కదా, దాని మీద కేసు పెట్టాలి. అప్పుడు కానీ రాదు కదా రాజీకి మనం చెప్పాలన్నా కూడా రాయకుండా తిరగాల్సి వస్తుంది కదా. మీరు ఇంతమంది ఉన్నారు, అందరూ సాక్షాత్కారం పెట్టి కాపీ ఏదైనా ఇచ్చింటే నాకు ఒక కాపీ ఎస్పీ కోర్టు అని చెప్పించు. ఇప్పుడు మీరు అడిగేది న్యాయమే, ఏదో మీ అమ్మాయి తప్పు చేస్తుంది, ఏదైనా ఏది చేసినా ఆయన వచ్చి కొట్టడం అనేది తప్పు. ఇవన్నీ రాయండి, నేను భరించలేక మందు కూడా తాగాడు, హాస్పిటల్ కూడా రాసిస్తారు. రేపు ఎందుకంటే రేపు పోయిన మీరు కోర్టుకు పోయినా ఇవన్నీ విచారిస్తారు కదా. పోలీసు విన్నాడా ఆయన పోయినా వేరే సంగతి, కోర్టులో కేసు వేస్తే విన్నాల్సి వస్తుంది కదా. అది ఆయన కొట్టుకోండి కూడా కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉండాల్సిందే కదా. కనీసం ఆ పనిష్మెంట్ అని ఇవ్వాలి కదా, అంతే కదమ్మా. ఏమి ఇవ్వడం వదిలేస్తే ఇప్పుడు మనం సర్దుబాటు చేస్తే సర్దుబాటు అయ్యే మనసు అయితే మళ్ళీ కూడా ముచ్చుకోవచ్చు. తీసుకుంటారు ఒక అడ్వకేట్ తీయడం తీసుకుంటారు కదా, అది ఏం చేస్తారు తర్వాత చూసుకుంటాం. ఆయన పిలిచినట్టు ఖాళీ వాళ్ళు రుపుతారో చేస్తారో పెట్టు. ఇవన్నీ పెట్టిన తర్వాత అంత ఖాళీ అటెండ్ తీసుకుపోయి ఆయన ప్రసన్నం ప్రస్తుతానికి ఉంది కదా అని చెప్దాం. లేడీ కదా అని కూడా విచారిస్తుంది చెప్పిద్దాం. వాళ్ళు మేడం గారు నేను కూడా చెప్తాను, మీరు ఏమి ఇవ్వకుండా అర్జీ రాయకుండా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం వాళ్ళు కూడా ఏం చేయలేదు. కొట్టడం అనేది ఆయన వేరే ఆయన తప్పకుండా కూడా కొట్టకూడదు. ఆయన ఏదైనా పోయి కేసు పెట్టుకుని ఉండాలి అంతే కదా. విచారి అవన్నీ మీరు కూడా ఎన్నో ఆరోపణలు రాసి పెట్టండి, మాకు వీలైనంత న్యాయంగా ఉండే పెట్టండి. పెట్టండి, పెట్టిన తర్వాత మామూలు ఓర్గనైజ్ ఫోన్ చేస్తారు. కరోనా ఏం చెప్పారు దానికంటే ఎన్సీ చూస్తున్నారు. ఇష్టం కాదమ్మా పనిష్మెంట్ అయితే ఉంటుంది. అవన్నీ మనం సర్దుబాటు చేసుకోవాలి. మనం ఇప్పుడు కూర్చొని వచ్చారనుకో వెళ్ళిపోమంటే మనకేం రైతు ఉంది? రోజు అడుపు తిన వస్తుంటారు కదా, ఊరి నువ్వు రావద్దని ఎట్లా మనకి బాధ్యత. మనకి కేసులు పెట్టాలి, దాని గురించి కూడా రాయాలి. వాళ్ళు ఎందుకు వాళ్ళు చేస్తారు కానీ జనరల్ గా రాయండి. మీకు పెడితే కేసు తీసుకోవటం కాదు, మీకు పెడితే కేసు తీసుకోవటం లేదని చెప్తున్నారు.
లేదనుకో రిజిస్టర్ పోస్ట్ చేసుకోవచ్చు. అదే తీసుకోలేదండో రిజిస్టర్ పోస్ట్ చేసి పంపించాలి చేరాలి కదా. అక్నాలెడ్జ్మెంట్ పెట్టుకోవాలి పోర్టల్ పోవాలంటే నీకు ఫస్ట్ ఏం అడుగుతాడు లెటర్ ఉంటే తీసుకోండి అప్పుడు చెప్తాం. ఇప్పుడు వాళ్ళ పోలీసులు పూర్తయ్యారు రైట్ కదా సార్ విచారణ సార్ ముందు జరిగింది కరెక్ట్ గా సింపుల్ గా బాగా నీట్ గా రాయించి కేసు పెట్టి అదే కాపీ 4-5 కాపీలు తీసుకో ఎమ్మెల్యే గారికి అన్నా ఎంపీకి అన్నా హైస్కూల్ వాళ్ళకి అది ఉండాలి. ఆ రాయించి కరెక్ట్ గా ఉండాలి. ఏ అడ్వకేట్ అయినా రాస్తాడు ఇస్తే డ్రాప్ చేసి ఇస్తాడు ఆయన అందరికి కాపీ 2 కాపీ రాస్తాడు అన్ని రిజిస్టర్ పోస్ట్ లో పడే ఆ కాపీ తీసుకుని మన ఎమ్మెల్యేకో ఎంపీకో వాళ్ళే చెప్తారు సార్ అంతే కదా. మీరు పోయి కొట్టడం అనేది వాళ్ళు వచ్చి మీ ఇంటి మీద కొట్టడం ఇంకా సొల్యూషన్ కాదు. ఆయన వచ్చి మీ కొట్టడమే ఆయన వీక్నెస్ అయిపోయింది. మనకు అంత ఇంకో కేసు ఉందంటే దాన్ని చెప్పి ఆయన అబద్ధాలు అంటారు కదా. అందుకని ఆయన చెప్తారు అది అందరూ చెప్తారు కదా సాక్ష్యం నేను అందరూ చెప్తారు కదా అంటే దాన్ని బట్టి చూడాలి. పంచేడు గ్రామం ఎన్ఎస్ఆర్ గిరిజన కాలనీ అండి మాది. మొన్న నాగయ్య గారిని అక్రమంగా కొట్టి చేశారు. మా ఊరు పంచేడు సోరా సురేందర్ రెడ్డి గారికి వచ్చి కలిసాము. ఆయనకి మా బాధలు చెప్పుకున్నాము. ఈ విధంగా కొట్టారు సార్ అని చెప్పాము. ఏమి కంప్లైంట్ ఇవ్వలేదా అని అడిగారు సారు. సార్ మా కంప్లైంట్ వాళ్ళు తీసుకోలేదు సార్ అని చెప్పాము. పోయేసి మీరు అక్కడ ఏమేమి జరిగిందో మొత్తం కంప్లైంట్ రాసి ఇవ్వండి, వాళ్ళు ఎందుకు తీసుకోరో నేను చూస్తాను, ఎటు పక్షాన మీకు న్యాయం చేస్తానని చెప్పి మాకు హామీ ఇచ్చారు సార్. వాళ్ళు కొట్టిన తప్పే కదా, అలా ఎలా చేస్తారు, నేను మాట్లాడతాను అన్నారు సారు. నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు.